సో మనకి ఎస్ఏ స్ట్రక్చర్స్ ఇచ్చారు మొన్న ఏపీపీఎస్సీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. సో ముందుగా దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా చదువుతున్న వాళ్ళు వాళ్ళు ఎలా ఫిట్ చేసుకోవాలి ఇప్పటి వరకు మీరు చదివింది అనే టాపిక్ గురించి కూడా మాట్లాడదాం. వెల్ ఫ్రెండ్స్, మొత్తం 3 సెక్షన్స్ అని చెప్పారు. ఒక్కొక్క సెక్షన్లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఎంత టైం ఉంటుందో కూడా చెప్పారు. సో ఈచ్ ఎస్ఏకి 60 మినిట్స్ టైం ఇచ్చారు. అది మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. దానిలో 50 నిమిషాలే మీరు రాయాలి, 10 నిమిషాలు చిత్తుప్రతి తయారీకి కానీ లేదా కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడానికి కానీ, భాషాపరమైన కానీ, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవడానికి 10 మినిట్స్ టైం వాడుకోవాలని చెప్పాను. సో యువర్ రైటింగ్ టైం ఓన్లీ 50 మినిట్స్. ప్లానింగ్ అలాగే ఉండాలి. ఈ 10 మినిట్స్లో కూడా 6 to 7 మినిట్స్ డ్రాఫ్ట్ ప్లాన్కి ఉండాలి. అంటే మనం ఇలా రాయాలి అని ఒక ప్లాన్ ఏదైతే తయారు చేసుకోవాలని చెప్తానో అది మీరు తప్పనిసరిగా అనుసరించండి. మీకు దానివల్ల స్పీడ్ వస్తుంది, తప్పులు ఉండవు. ఓకే, తర్వాత మర్చిపోకుండా పోవటం అనేది ఉండదు, ఎందుకంటే అక్కడ ముందు పేపర్ మీద అన్ని చిత్తుప్రతి రాస్తారు కాబట్టి. లాస్ట్ 2 to 3 మినిట్స్ మీరు ఒకసారి మొత్తం ఎస్ఏని రివిజన్ చేయడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఇందాక చెప్పాను, భాషాపరమైన తప్పులు ఉండకూడదు. ఇట్రామ్మ ముందుకు రెండు అట్స్ ఫిల్లర్ చాట్ ఉండేవాడు. భాషాపరమైన తప్పులు ఉండకూడదు. అలాగే ఇంగ్లీషును తెలుగులో, తెలుగుని ఇంగ్లీష్లో మిక్స్ చేయకూడదు. జిఎస్లో ఈ కండిషన్స్ ఏమి ఉండవు, కానీ ఎస్ఏలో మాత్రం లాంగ్వేజ్ కమాండ్ అనేది చూస్తారు. ఆల్రెడీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్లో దాన్ని క్లియర్గా చెప్పాడు కాబట్టి మీరు ఎస్ఏ ఫార్మాట్లో చివరికి ఒకసారి అంతా అయిపోయింది అనుకున్నాక 2 to 3 మినిట్స్ ఒకసారి రివిజన్ చేసి ఏమైనా తప్పొప్పులు చేశామా లేక దాంట్లో భాషాపరమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి వాటన్నింటినీ మీరు ప్లాన్ చేసుకోవాలి. అందుకే అది రివిజన్ టైం అని పెట్టుకోండి. సో టోటల్గా మీకు వచ్చేది 50 మినిట్స్ టైం అంతే రాయటానికి. స్టార్ట్ చేసినాక 50 మినిట్స్ టైంని మాత్రమే దాని మీద స్పెండ్ చేయాలి. దానికి అనుకూలంగా మీరు వర్కౌట్ చేస్తే అప్రాక్సిమేట్లీ పేజీకి 90 వర్డ్స్ అనుకుంటే లెక్క ఎలా ఉంటుందండి, పేజీకి 90 వర్డ్స్ ఈచ్ ఒక 18 సెంటెన్సెస్ ఒక సింగిల్ పేజీలో రాయొచ్చు. అలా చూసినప్పుడు మనకి యావరేజ్గా ఒక 7 పేజెస్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 6 to 7 వస్తుంది, తెలుగు మీడియం వాళ్ళకి 7 to 8 పేజెస్ కూడా రావచ్చు. అఫ్కోర్స్ లాంగ్వేజ్ తేడా ఉంటుంది, ఎందుకంటే తెలుగులో పెద్ద సెంటెన్సెస్, ఇంగ్లీష్లో చిన్న సెంటెన్స్ అయిపోద్ది కాబట్టి. అది కూడా ఒక ప్లాన్ ఉండాలి మన దగ్గర. ఎస్ఏ ఎంత సైజులో రాయాలి, మీరు కరెక్ట్గా ఆల్ కాంపోనెంట్స్ ఇఫ్ యూ యూటిలైజ్ ద 50 మినిట్స్ టైం ప్రాపర్లీ దెన్ డెఫినెట్లీ యూ కెన్ టేక్ 6 to 7 pages. సో ఆన్ యావరేజ్ ఈచ్ పేజ్ విల్ హ్యావ్ 90 వర్డ్స్. సో ఈచ్ పేజ్ మే హ్యావ్ 18 లైన్స్. 90 వర్డ్స్, 18 లైన్స్, ఇది యావరేజ్ క్యాలిక్యులేషన్. అందుకని వాళ్ళు మీకు ఏమీ వర్డ్ టు వర్డ్ లెక్కేరు. 200 పదాలు అన్నప్పుడు వర్డ్ టు వర్డ్ లెక్కేరు, 800 వర్డ్స్ అన్నప్పుడు వర్డ్ టు వర్డ్ లెక్కేరు. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనివే, సో దీస్ ఆర్ ద ప్రైమరీ బేసిక్ స్టాటిస్టిక్స్, జస్ట్ రిమెంబర్. నా ఇక మన టాపిక్ వస్తే సెక్షన్ 1, 2, 3 మూడు ఇచ్చాడు. సెక్షన్ 1కి కరెంట్ అఫైర్స్ అని పేరు పెట్టాడు. ఇంతవరకు ఇవి వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మనం అలాగే చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు వాటికి టైటిల్స్ పెట్టారు. తరువాత సెక్షన్ 2కి సోషియో ఎకనామికల్ పొలిటికల్ ఎన్విరాన్మెంటల్ అన్నాడు. అంటే ఎవరు చూడలేదు, అన్ని పిచ్చిమొహాల్లోనే చూస్తున్నారు, ఓటర్ లక్షణాలు ఇవన్నీ కూడా. సో సోషియో ఎకనామికల్ పొలిటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అన్నాడు. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఇది సెకండ్ టైటిల్. సో దాన్ని బేస్ చేసుకునే మనం మొదట్లో ఏవైతే ప్లాన్ చేసామో సోషల్ ఇష్యూస్ అనేవి దీని కింద తీసుకోండి. ఈ ఎన్విరాన్మెంట్ లాంటివి మీరు ఎలాగో ఎస్ఎన్టీలో చదువుతారు కాబట్టి దాన్ని మన ఎస్ఏ ఫార్మాట్లో ప్లాన్ చేయండి. ఓకే, చూద్దాం. ఇక మూడో పార్ట్ పేరు ఏం పెట్టాడంటే హిస్టరీ కల్చర్ అని పెట్టాడు. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ దిస్ పార్ట్. ఒక పార్ట్ ఏదో ఒకటి వదిలేసుకోవాల్సిందే. సో డైరెక్ట్లీ మనకి సివిక్ అవేర్నెస్ అని పెట్టాడు. పౌర చైతన్యము అని పెట్టాడు. అలాగే రెండోది
రిఫ్లెక్టివ్ ఎస్సేస్ అన్నాడు. నిజానికి మీరు వీటిలో ఏది రాయాలన్నా కానీ దానిలో ఒక కాంపోనెంట్గా, కామన్ కాంపోనెంట్గా ఎప్పుడు మనకు సివిక్ అవేర్నెస్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఒక స్పెషల్ ఎస్సేగా వచ్చినప్పుడు హౌ టు హ్యాండిల్ అనేది మనం ఈ సెక్షన్స్ అన్ని కంప్లీట్ అయినాక ప్లాన్ చేద్దాం ఆ పర్టికులర్ పార్ట్ని. అలాగే రిఫ్లెక్టివ్ ఎస్సేస్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను చేసిన వీడియోలో చెప్పాను మొన్న. రిఫ్లెక్టివ్ అంటే ఇది యాక్చువల్లీ సైకాలజీ వర్డ్ అన్నమాట. సైకాలజీలో థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్స్ని చూడమంటాడు, నీకేం కనపడుతుందో చెప్పు అంటాడు. ఏం కనపడితే మేఘాలే కదా కనపడింది, ఏమైనా కొత్తవి కనపడుతుంటాయా? కానీ మీరు ఇమ్మర్స్ అయితే, అంటే లీనమైతే, మనకు కొన్ని షేప్స్ కానీ కొన్ని ఏదో ఒక ఫీలింగ్ సంథింగ్ ఇట్ విల్ కమ్అట్ ఫ్రమ్, అంటే బాల్యాన్ని ఎంజాయ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అది. అలాగే ఇంక్ బ్లాడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా మనిషి యొక్క మానసిక స్థితులు ఏంటో తెలుసుకోవటం కోసం జనరల్లీ వాటిని వాడతాం. ఆ ఇంక్ బ్లాడ్ టెస్ట్లు ఏం చేస్తా అంటే, ఒక మన సిరా ఇంక్ పెన్ ఉంటుంది కదా, ఒక వైట్ బోర్డు మీద క్యాండిడేట్ని బయట నుంచో పెట్టేసి ఇలా ఇలా జల్లుతాడు. జస్ట్ మనం చిన్నప్పుడు ఫేర్వెల్ అంటే మీకు ఏ అనుభూతులు లేవని నాకు తెలుసు. ఆధునిక కాలానికి పుట్టిన విచిత్రమైన బిడ్డలు ఇవన్నీ. ఓకే, సో చిన్నప్పుడు సమ్మర్ సెలవులు లాస్ట్ రోజు మళ్ళీ నెక్స్ట్ సెలవుల వరకు గుర్తుండాలని చెప్పి ఆ పరీక్షలు రాసేసిన తర్వాత మిగిలిపోయిన ఇంకుని ఎదురాళ్ళ మీద జల్లుతారు. ఇప్పుడు మీరు హోలీ అని ఏదైతే చేస్తున్నారో అట్లా ఆ షర్ట్స్ మీద జల్లుకునేవాళ్ళు మెమరీ కోసం. అలాగే ఇక్కడ కూడా వాడు ఏం చేస్తాడంటే, సైకాలజీని టెస్ట్ చేసేవాడు క్యాండిడేట్కి చెప్పడు, ఇలా మొత్తం జల్లేసేసి ప్రశాంతంగా కూర్చుంటాడు. కాసేపు కూర్చో నువ్వు ఇక్కడ అంటాడు పిలిచి. తర్వాత చూడు దాంట్లో ఒక విషయం ఉంది అంటాడు. నువ్వు సీరియస్గా ఇమ్మర్స్ అవ్వు, నీకు ఇప్పుడు 10 మినిట్స్ 15 మినిట్స్ టైం ఇస్తాం అని ఒక వైట్ పేపర్ ఇస్తారు. ఇప్పుడు వాళ్ళలో కలిగే భావాలు అవి యానిమల్స్ కనపడుతున్నాయా లేకపోతే సమ్ అదర్ థింగ్, వాట్ ఎవర్ ఇస్ దట్, ఆ రోజు వాడికి ఉండే మైండ్ సెట్ మీద ఆధారపడి మనకు కనపడతా ఉంటాయి. ఇజ్ ఇట్ క్లియర్? దాన్నే రిఫ్లెక్టివ్ టెస్ట్ అంటాం ఇన్ సైకాలజీ. ఇప్పుడు మీకు ఇక్కడ పెట్టాడు అంటే ఏంటంటే, ఇది సివిల్స్లో కూడా ఉంది, మన ఎథిక్స్ ఇట్లాంటి వాటిలో కూడా ఉంటుంది. ఈ రెండు పార్ట్లు మీకు గవర్నెన్స్ ఎథిక్స్ కనుక కరెక్ట్ అది తెలిస్తే, అంటే పేపర్ 3లో ఉన్నాయి రెండు తెలిస్తే, ఎస్ఏ ఫార్మాట్లో చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. రెండోది ఈ కంటెంట్స్తో కూడా సంబంధం ఉంటుంది. ఓకే, ఈ కంటెంట్స్తో కూడా సంబంధం. మొన్న నేను యాక్సిడెంటల్గా ఒకటి ఇన్సిడెంట్ చెప్పాను. ఏంటో ఇన్సిడెంటు, పాపికొండల మధ్య ఒక బోటు మునిగిపోయింది. ఇప్పుడు దాన్ని అదే అడగొచ్చు, ఇటువంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి, రిఫ్లెక్టివ్ ఎస్సేని రాయండి అంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్, దాన్ని ఇంకాస్త అడ్మినిస్ట్రేషన్ కోణంలో చెప్పుకున్నాం అనుకోండి. ఒక ప్రాంతంలో విపరీతమైన మత ఘర్షణలు జరుగుతున్నాయి, వీటి వెనుక ఉన్నటువంటి అంశాలతో ఒక రిఫ్లెక్టివ్ ఎస్సే రాయండి అండ్ రిఫ్లెక్షన్ మీన్స్ యువర్ ఐడియాస్, యువర్ థాట్స్, యువర్ ఫీలింగ్స్ షుడ్ బి దేర్. అందుకని అక్కడ ఏంటంటే, నేను అనే భావనతో మీరు ఎస్సే రాయాలి. ఇఫ్ ఐ వర్ బి ఇన్ దట్ ప్లేస్ అనే ఫీల్తో మీరు ఎస్సే రాయాలి. రైట్? ఆల్రెడీ అదే కాంటెక్స్ట్లో మనం కొన్ని చెప్తున్నాం. అలా చెప్పేటప్పుడు జనరల్గా రిఫ్లెక్టివ్ ఎస్సేస్లో ఏమేమి తీసుకుంటారు అంటే, ఒక విషయంలో నువ్వే స్పాట్లో ఉంటే, నీకే స్పాట్లో ఉంటే, నీకు హ్యాపీనెస్ కలిగించిన విషయం, నీకు పెయిన్ కలిగించిన విషయం ఆర్ సాడ్నెస్, రిఫ్లెక్టివ్ ఎస్సేస్లో ఉండే కాంపోనెంట్స్ వాళ్ళు చూసేది. సో ఇప్పుడు ఆ బోటు మునిగిపోయింది, నీలో కలిగిన బాధ, ఎలాంటి బాధ కలిగింది? వాడు నా బ్రదరు, వాడు నా కొడుకో, లేదా వాడు నా కూతురో, అంటే అలాంటి ఫీలింగ్స్ మనలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకు కలిగే బాధలు ఏవైతే ఉంటాయో ఆ పెయిన్, దాన్ని మనం రాయగలగాలి. అదే పాపికొండలు ఆ బోటు మునక్కుండా చూసినప్పుడు హౌ వి రివ్యూ దట్ ఎలా ఉంటుంది? మనసు పరవశించిపోతూ ఉంటుంది, అవునా కదా? ఈ జలము, ఈ కొండలు, మన హీరోయిన్ అయితే పాట కూడా పాడేస్తుంది అక్కడే, అవునా కదా? కాబట్టి అదే విషయం, ఒక సంఘటన మారేదలికి బాధాకరంగాను, మరో విషయం ఉదాహరణకు దీన్నే ఇంకొక రిఫ్లెక్టివ్ అంటే, మీకు ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ నుంచి మీ థాట్స్ పెంచుకోండి, ఒకరోజు వచ్చేవి కాదు ఇవి. ఓకే, ఉదాహరణ మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక యువత చుట్టూ 2 నుంచి 4 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు చాలామంది కనిపిస్తున్నారు, రిఫ్లెక్టివ్ ఎస్సే రాయండి. దాన్ని ఎలా విజువలైజ్ చేస్తున్నావు? 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలు ఆమె దగ్గర ఎందుకుంటారు? ఏదైనా అనాథాశ్రమం నడిపితే ఉండొచ్చు, ఒక యాంగిల్. రెండవ యాంగిల్, బాలకార్మికులను అలాగే మాఫియా కంట్రోల్ చేస్తూ ఉంటుంది,
బాలకార్మికులు. సో ఈ బెగ్గర్స్ని, ఇవాళ ఇండియాలో ఉన్న బెగ్గర్స్ ప్రాబ్లమ్ని మీరు ఎలా చూస్తున్నారు? సో వాళ్ళు ఏం చేస్తారంటే, మా లిటిల్ మత్తు లాంటిది ఇచ్చి సెడేషన్ అంటాం. ఆ సెడేషన్ ఏం చేస్తారు అంటే, ఈ బెల్లాన్ని ఏదో ఉడకబెట్టిన తర్వాత వచ్చే లిక్విడ్ తాగిస్తే ఆటోమేటిక్గా మత్తు వస్తుందట. నిన్నే ఒక ఫ్రెండ్ నాకు చెప్తున్నాడు, పెగ్గు ఒకటి తీసుకుని బెల్లం పావు కేజీ తినేస్తే ఫుల్ బాటిల్ కొట్టిన దానికన్నా పవర్ఫుల్గా మత్తు ఎక్కిద్దండి. నాకు కొత్త విషయం తెలిసింది, ఇప్పుడు మీరు కూడా తెలుసుకోండి ఇక, ఓకే సరదాకి. కాబట్టి అలాంటి సన్నివేశంలో నీకు కలుగుతున్న భావన ఏంటి? సపోజ్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధము ఇంకొక రిఫ్లెక్టివ్ ఇష్యూ, అంటే వాడు ఎలా అయినా అడగొచ్చు. మనం ఇంతకుముందు ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పిన వాటిలో కొంచెం హ్యుమానిటీని యాడ్ చేసుకుంటూ నీ మానసికమైన ఫీలింగ్ అనే భావనతో మీరు రాస్తే చాలు. యాక్చువల్లీ మీరు సివిక్ అవేర్నెస్ హ్యాండిల్ చేయొచ్చు, ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా సివిక్, అక్కడేమో పౌర సమాజంగా పౌర చైతన్యంగా చూస్తావు, ఇక్కడేమో రిఫ్లెక్టివ్లో ఒక ఇండివిజువల్గా చూస్తావు. గాట్ దిస్ పాయింట్? క్లారిటీ వస్తుందా? అలా చూసేటప్పుడు దాంట్లో మంచి ఏముంది, చెడు ఏముంది? ఆల్రెడీ మనం ప్రోస్ అండ్ కాన్స్ అని ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఎస్ఎస్లో కూడా చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తీవ్రవాదుల చేతుల్లో చాలామంది మహిళలు బలైపోతున్నారు, దెన్ వాట్స్ యువర్ ఫీలింగ్ అని రాస్తూ దాన్ని కంట్రోల్ చేయడం వల్ల మళ్ళీ మన స్ట్రక్చరే ఏమాత్రం మనం డివేట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాట్ వీఆర్ అడాప్టింగ్ ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డే ఈ మంత్స్, దాంట్లోంచి మీరు ఏం బయటకు రావాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఒక వ్యక్తిగా నీ భావాలు కనపడితే రిఫ్లెక్టివ్, సమాజంలో గ్రూప్గా కనపడితే సివిక్ అవేర్నెస్. మళ్ళీ ఇదే సివిక్ అవేర్నెస్ మీకు గవర్నెన్స్లో టచ్ అయింది, రైట్? అలాగే ఎథిక్స్లో కూడా అనేక చోట్ల టచ్ అవుతూ ఉంటుంది. అంటే మీ మైండ్ సెట్ పేపర్ 3లో ఉన్నాయి కూడా క్లబ్బింగ్ చేసుకుంటూ ఉండాలి అనేది ఇక్కడ ఆలోచన. అందుకే సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఈ సెక్షన్లో ఎన్విరాన్మెంట్ పార్ట్ కూడా పెట్టాడు. ఎకానమీ రోల్ ఉండాలని ఎకానమీ, అయితే సోషియో ఎకనమిక్, సోషియో పొలిటికల్, సోషియో ఎన్విరాన్మెంటల్ అన్నాడు. సోషియో ఎకనమిక్ అంటే ఏంటి? ఇన్ జనరల్గా పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, ఇలాంటి కాంటెక్స్టుల్ని సోషియో ఎకనమిక్ ప్రాబ్లమ్స్ అంటారు. ఓకే, సోషియో ఎన్విరాన్మెంటల్ ఆర్ ఎకనమిక్ ఎన్విరాన్మెంటల్ అంటే మెయిన్లీ మన కన్సర్న్ అబౌట్ డిజాస్టర్, ఎన్విరాన్మెంట్ డిజాస్టర్. ఎన్విరాన్మెంట్ డిజాస్టర్లో మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు టచ్ దిస్ దాని ఏమంటా అంటే, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద డ్రాట్స్, ఫ్లడ్స్ ఇలాంటివి కూడా. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు నిన్న ఒక ప్రశ్న అడగచ్చు, ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ అక్టోబర్లో, అక్టోబర్లో కురిసిద్దో లేదు కానీ సెప్టెంబర్లో పెట్టుకుందాం, వచ్చిన వరదలు, కురిసిన వర్షాలు, కరువు ప్రాంతాలు మొదలైన వాటి మీద ప్రతిబింబాత్మక వ్యాసాన్ని రాయండి అంటాడు. రిఫ్లెక్టివ్ని ప్రతిబింబాత్మక అని అంటాడు. ఓకే, అప్పుడు నిన్ను నువ్వు చూసుకోవాలి ఆ సన్నివేశంలో. మీరు మైండ్ సెట్ని ఫ్రేమ్ చేస్తారని చెప్తున్నాను. అదే విషయాన్ని సమాజం చేత నియంత్రించబడాలి అంటే సివిక్ అవేర్నెస్ అనే యాంగిల్లోకి వెళ్ళాలి. సేమ్ ఇష్యూ అనమాట. ఇప్పుడు ఆ వర్షాలు వచ్చినాయి, ఆ వర్షాలని వృధా చేసుకున్నామే అనే ఒక స్పృహ సమాజంలో కలిగిందనుకోండి, దాన్ని పౌర చైతన్యము అంటాం. ఓకే, అదే వర్షం వచ్చినప్పుడు కలుగుతున్న కష్టాలు సుఖాలు చూస్తూ నీలోంచి ఒక ఫీలింగ్స్ జనరేట్ అయినాయి అనుకోండి, వాటిని నువ్వు పేపర్ మీద పెట్టావు అనుకోండి, దెన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టివ్ ఎస్సే. వీటి మదర్ కంటెంట్ అంతా మన దగ్గరే ఉంది. పాలిటీలోంచి వస్తాయి, ఎకానమీలోంచి వస్తాయి, ఎన్విరాన్మెంట్లోంచి వస్తాయి, మన సోషల్ స్ట్రక్చర్స్లోంచి వస్తాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్స్టెంట్ తలాక్ బ్యాన్, దెన్ యూ కెన్ రైట్ ఏ కమాన్ యూ కెన్ రైట్ అన్ ఎస్సే, రిఫ్లెక్టివ్ ఎస్సే. అర్థమవుతుందండి మీకు? ఇప్పటివరకు దాని అర్థాలు భావాలు తెలుసో లేదో కానీ ఇట్స్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్, బట్ ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ న్యూలీ ఇన్ ఏపీపీఎస్సీ. మీకు బీఈడి డిఎస్సీల్లో ఇక ఆల్రెడీ ఉంది టాపిక్. అర్థమవుతుంది? ఇందాక చెప్పిన థీమాటిక్ ఎపర్సెప్షన్ టెస్ట్ కానీ, ఇంక్ బ్లాడ్ టెస్ట్ కానీ, ఇంకా చాలా ఉంటాయి ఇవన్నీ కూడా. సింపుల్ అండర్స్టాండింగ్ అంతెందుకు మనకి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు అక్కడ ఒక స్క్రాచ్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి, మరక దాన్నే చూస్తూ ఉండమంటాం, మీలోంచి కవిత ఏదో ఒకటి బయటకు వచ్చింది. అయితే ఆ రోజు, ఆ 2 రోజుల్లో, 3 రోజుల్లో, వారంలో జరిగిన ప్రభావాలు దాంట్లోకి వస్తాయి. తద్వారా నీ మైండ్ సెట్ ఏంటి అనేది ఒక సైకాలజిస్ట్ అనలైజ్ చేసేస్తారు. ఈ కారణాల వల్ల ఈ భయం ఉంది, లేదా ఈమెలో ఈ డిప్రెషన్ కారణం ఇది అని చెప్పేస్తూ ఉంటారు. సో వెరీ ఎక్సలెంట్ సైకాలజీలో ఆ టాపిక్కి ఇక్కడ ఏం లేదు. సో నిజంగా నీలో పౌరుల పట్ల, ప్రజల పట్ల, సమాజం పట్ల మానసికమైన స్పందన ఉందా, లేదా బోర్డ్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన రోబోవా, దట్ దే వాంట్ టు టెస్ట్.
అయితే నాకేమనిపించిందంటే కాన్సెప్ట్ ఈజ్ గుడ్ బట్ దిద్దే వాళ్ళకి అంత స్పృహ ఉందా అని. మరి అయ్యి రోబోలేగా, అనదర్ టైప్ ఆఫ్ రోబోస్ అవి, వాళ్ళకి ఎంత స్పృహ ఉందో మనకు తెలియదు. బట్ ఎనీవే మనం సెట్ అయిపోదాం, మనం రాసుకుందాం. దాని ద్వారా మీకు నేను ముందే చెప్పాను, ఎస్ఎస్ మీరు పర్ఫెక్ట్ నేను చెప్పినట్టు రాస్తే చక్కని స్కోర్ 100+ తెచ్చుకోవచ్చు. ఏ పేపర్లో అంత ఎజ్యూరెన్స్ ఉండదు. అలానే మీలో స్కిల్స్ లేకపోతే 70-60 కూడా పడతాయి, అదే ఎస్ఏకి. అతివృష్టి అనావృష్టి రెండు జరుగుతుంటాయి. సో ఎనీవే దీన్ని కొంచెం ప్లాన్ చేసుకోండి. సెపరేట్ ఏం కాదు, ఇప్పటివరకు చెప్పినవే రీస్ట్రక్చర్ చేస్తాం ఈ యాంగిల్లోకి వచ్చేసరికి, అదే కంటెంట్. ఓకే, సో ఎనీ డౌట్స్ మీరు అడిగితే అడగచ్చు. కరెంట్ అఫైర్స్లో ఏం పెడుతున్నాడు, ఖచ్చితంగా మనం చెప్పుకున్నటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూ ఇందులోనే వస్తుంది. ఇంటర్నేషనల్ ఇష్యూ, నేషనల్ ఇష్యూ. ఓకే, ఉదాహరణకి ఇప్పుడు నేషనల్ ఇష్యూ ఉంది, నేషనల్ రిజిస్ట్రీ ప్రక్రియ అసోంలో జరిగింది. ఓకే, దాని నేపథ్యంలో అదే భారతదేశం మొత్తానికి వర్తింపజేస్తే ఒక వ్యాసాన్ని రాయండి అంటాడు. ఇజ్ ఇట్ క్లియర్? అది ఒక ఐడియా. అలాగే తలాక్ తలాక్ కూడా యాజ్ ఆన్ టుడే, అది కూడా ఒక కరెంట్ అఫైరే. ఓకే, అలాగే ఎగ్జిక్యూటివ్కి జ్యుడిషియరీకి మధ్య జరుగుతున్న సంఘర్షణ ఏదైతే ఉందో, ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, దట్ ఈజ్ ఆల్సో, ఇట్ మే బి అనదర్ కరెంట్ అఫైర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్. అలాగే ఒకే భాష, ఇప్పుడున్న మీకు వింటా ఉండండి అంతే, మీ స్ట్రక్చర్ ఏం మారదు. అది ఒకే భాష ఒకే జాతి అనే కొత్త నిర్ణయాన్ని తీసుకొచ్చారు. సరే, వన్ ట్యాక్స్ వన్ నేషన్ అంటే యాక్సెప్ట్ చేసాం. ఓకే, అలాగే ఒకటే రకమైన పరిపాలన ఉండాలంటే Article 317 యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మనిషి యొక్క ఉనికిని ప్రభావితం చేసే భాష మీదకి వచ్చింది దాడి. అర్థమవుతుంది, నేను దాడి అనే అంటాను దాన్ని. ఏవో పొలిటికల్ ఇంట్రెస్ట్లో ఇతరత్ర ఇంట్రెస్ట్ల కోసం డ్రామా అంటాను. ఓకే, సరే ఎనివే అది డ్రామా కాకపోయినా జాతి సమైక్యతను పెంచే విషయమా అనే ఆలోచన కూడా రావాలి. ఇప్పుడు భాషాపరమైన భేదాలు, ప్రాంతపరమైన భేదాలు, వీటన్నిటి వల్ల భారత మాత, భారత జాతీయత అనేది బలహీనంగా ఉంటుంది. ప్రపంచంలో జాతి అభిమానం కలిగిన దేశాల్లో మనది 64 ప్లేస్లో ఇది ఉంది. మొట్టమొదటి దేశం ఇజ్రాయెల్ జాతీయత. అందుకే అక్కడ దేశానికి కష్టం వచ్చిందంటే ప్రజలంతా సోషల్ మీడియాలో కూర్చోరు, రియలిస్టిక్గా వర్క్ చేస్తారు. అదే మన దేశానికి కష్టం వస్తే ముందు మనం చేసే పని ఏంటి, సోషల్ మీడియా పోస్టింగ్. అయిపోయింది మన జాతీయత. మన జాతీయత ఇంకోసారి ఎక్కడ కనపడుతుంటుంది అంటే క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ తాడేటప్పుడు కనపడింది. మళ్ళా ఇంగ్లాండ్తో ఆడేటప్పుడు మనకు విశాలవాదం, అంతర్జాతీయవాదం, ఓకే విశ్వమానవవాదం అన్నీ వస్తాయి. కానీ అదే పాకిస్తాన్తోనో ఈ పక్కన ఉన్న దేశాలతో ఆడితే మాత్రం మళ్ళీ రాదు. అది మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ అఫైర్లో సార్క్లో చెప్పుకున్నాం, వై వి ద సార్క్ ఇస్. అందుకని మీరు చెప్పిన ఇంటర్నేషనల్ ఇక్కడ వచ్చేసింది, ఆల్రెడీ మనం చెప్పుకున్నది ఇక్కడ వచ్చింది. అలాగే ఇప్పుడు చెప్తున్న ఏపీ గతి ఏంటి, ఏపీ అని స్పెసిఫిక్గా లేదు కదా, అందే మే ఆస్క్యూ. ఇప్పుడు అడగచ్చు ఏపీ దాంట్లో. అర్థమైందండి అందరికీ? కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇక్కడ వస్తాయి. ఈ కంటెంట్నే రిఫ్లెక్టివ్గా కూడా అడగచ్చు, ఇదే కంటెంట్ని ఇక్కడికి కూడా తేవచ్చు. ఇప్పుడు కంటెంట్ ఒకటే, ద వే ఆఫ్ ప్రజెంటేషన్ మారిపోయింది. అర్థమైందా? ఒక్కొక్క స్టైల్లో రాయాల్సి వస్తుంది, అప్పుడే మీకు మార్కులు. కొత్త కంటెంట్లు ఏం లేవు దీంట్లో. రిఫ్లెక్టివ్ అంటే మీరు ఇప్పుడు అశోక్ నగర్లో మళ్ళీ ఆల్ జజీరా ఛానల్ చెప్తుంది, ఇలా కాదు సైకాలజీలో ఎస్ఏ రాయాలి. ఎందుకంటే మాకు బాగా గుర్తు, ఎథిక్స్ అండ్ వాల్యూస్ అని వచ్చినప్పుడు తెలుగు మాస్టర్ల చేత ప్రైవేట్ క్లాసులు చెప్పించాయి. అందులో రామాయణంలో ఉండే ఎథిక్స్, మహాభారతంలో ఉండే ఎథిక్స్ చెప్పిన సంఘటనలు ఉన్నాయి అశోక్ నగర్లో. తర్వాత కానీ గవర్నెన్స్ ఎథిక్స్ అనేది అర్థం కాలే వాళ్ళకి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరిగినాక ఇప్పుడు కూడా రిఫ్లెక్టివ్ ఎస్సేస్ అంటే ఏం చెప్తారంటే, ఏవో చెప్తారు, లెట్ అస్ వెయిట్, అవి కాదు. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటివ్ యాంగిల్లోనే చూడాలి, ఖచ్చితంగా గవర్నెన్స్ యాంగిల్లోనే చూడాలి రిఫ్లెక్టివ్ అనేవా. ఇదే దాన్ని ఎస్సేగా సైకాలజీలో కూడా ఇస్తాం మేము, దట్ ఈస్ డిఫరెంట్ యాంగిల్. ఓకే, సో బీ క్లియర్, కంటెంట్ పెద్దగా తేడా ఉండదండి, మీరు చదివిన కంటెంటే, బట్ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. సరే, ఎనీవే నేనేమనుకున్నానంటే మారిన తర్వాత మొన్నటి వరకు ఏపీఎస్సీ ఎస్ఎస్ని ఒక స్ట్రక్చర్గా చూసాం, ఇప్పుడు కూడా చూస్తున్నాను. ఇప్పుడు దాని మీద ఏపీలో జరుగుతున్న సంఘటనల మీద ఒక రిఫ్లెక్టివ్ ఎస్సే అడగచ్చు మనం. ఏపీలో జరుగుతున్న సంఘటన బేస్ చేసుకునే సోషియో పొలిటికల్ కానీ సోషియో ఎకనామికల్ కానీ జరగచ్చు. అంటే ఏంటి దాని అర్థం, యు లెర్న్ ద కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్ జరిగింది, ఇంటర్నేషనల్లో ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూని ఒక రిఫ్లెక్టివ్ ఎస్సే అడగచ్చు. ఏమండి క్లారిటీ వస్తుందా? లేదా ఇప్పుడు సౌదీ అరేబియాలో జరిగినటువంటి సంఘటనలు, లేదా ఇరాన్లో జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఒక రిఫ్లెక్టివ్ ఎస్సేగా, నువ్వు ఒక విశ్వమానవుడిగా, మానవ హక్కుల చైతన్య కర్తగా ఒక వ్యాసాన్ని రాయండి అన్నాడు అనుకోండి,
దెన్ అప్పుడు అది రిఫ్లెక్ట్ వేస్తే అవుతుంది. అందువల్ల ఇంతకుముందు మనం ఏదైతే చదివామో సోషల్ ఎస్సేస్, ఏపీఎస్ఎస్, ఇంటర్నేషనల్ ఎస్సేస్ అని ఏదైతే కంటెంట్ చదివామో అదే కంటెంట్ని డిఫరెంట్ స్టైల్స్లో ప్రొజెక్షన్ అవసరం అవుతుంది. అంతేగాని కంటెంట్లో నాకేం పెద్ద మార్పులు కనపడలేదు, బట్ దే డివైడెడ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అది మీరు క్యాచ్ చేస్తే ఆ సెక్షన్ రాసేటప్పుడు ఆ యాంగిల్ని మీరు ప్రొజెక్ట్ చేయగలుగుతారు, అప్పుడు మీకు మార్క్స్ వస్తాయి. సింపుల్ అండర్స్టాండింగ్. గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ? ఏమండి ఏం మాట్లాడలేదు? కాబట్టి మీ మైండ్ని ఫ్రేమ్ చేయండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ అనేది ఇక్కడ ఒక్క చోటే రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ కూడా రావచ్చు. ఓకే, ఎకానమీ అని ఇక్కడ చదివాం కానీ ఇక్కడ రావచ్చు. ఉదాహరణకి ఒక ప్రాంతంలో ఒక పెద్ద ప్రాజెక్టును నిర్మించే క్రమంలో అడవి ప్రాంతాన్ని నరికేస్తున్నారు, గిరిజనులని తరలిస్తున్నారు, ఒక ప్రతిబింబాత్మక వ్యాసాన్ని రాయండి అంటాడు. అర్థమవుతున్నాయి ఎలా వస్తాయో? అదే ఇక్కడ చదివాం కదా కంటెంట్లు, ఎన్విరాన్మెంట్లో. ఓకే, ఉదాహరణకి భారతదేశం రోడ్డు ప్రమాదాల ద్వారా మరణించే వారి సంఖ్యలో 2వ స్థానంలో ఉంది. ఇది కుటుంబ వ్యవస్థ మీద సామాజికంగా ఆర్థికంగా విపరీత ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతిబింబాత్మక వ్యాసాన్ని ఒకదాన్ని రాయండి అంటాడు. సేమ్ ఇష్యూ మనం ఇంతకుముందు సోషియో కంటెక్స్ట్లో కూడా చెప్పుకున్నాం, రోడ్డు భద్రత అనే కాండి యాంగిల్లో. కాబట్టి ఇక్కడ మీ మైండ్ కంటెంట్ విషయంలో మీరు డోకా వద్దు. మీ 3 పేపర్లు 4 పేపర్లు ఏవైతే ఉన్నాయో అది సరిపోద్ది. ఇక్కడ నేను క్లాస్లో ఇచ్చే ఫ్రేమింగ్ సరిపోద్ది. ఇక్కడ చెప్తున్నటువంటి జనరల్ ఎస్సే, ఇంకోటి ఇట్స్ నాట్ ఏ స్పెసిఫిక్ ఎస్సే, జనరల్ ఎస్సే అన్నాడు. కాబట్టి ఆ లక్షణాలని అంటే జనరల్ ఎస్సే అని ఎప్పుడు అంటామంటే సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా రాస్తే అది జనరల్ ఎస్సే. అదైందా? సబ్జెక్టివ్ ఎస్సేస్ అంటాం దీనికి కాంట్రాగా. ఉదాహరణ నువ్వు నీ పీజీలోనో డిగ్రీలోనో నీకు సంబంధించిన సబ్జెక్టు మీద రాస్తే అది సబ్జెక్టివ్ ఎస్సే. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని రాయమని జనరల్ ఎస్సే. క్లియర్? రైట్. సో ఒకసారి ఆలోచించుకోండి పాయింట్స్ ఏముంటాయి, ఏమేమి రాయొచ్చు, నాకు క్లారిటీ వచ్చిందా లేదా, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, న్యూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, దాని ప్రకారం ఇవాళ ఫస్ట్ ఈ 10-15 మినిట్స్ దీని మీద స్పెండ్ చేద్దాం. సో నా అడ్వైజ్ ఏంటండి, ఈ పార్ట్లో ఇంటర్నేషనల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. చాలా ఈజీగా ఉంటుంది, జనరల్గా రాయగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దానికి కథనం కావాలి వాళ్ళకి. కాబట్టి మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం కాబట్టి కాన్సన్ట్రేట్ ఆన్ ఇంటర్నేషనల్ ఇష్యూ.